దేశంలో ఎగ్జిట్ పోల్స్ హవా మొదలైంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. హర్యానాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ లో మాత్రం హాంగ్ ప్రభుత్వం వస్తుందని తేల్చాయి. ముందుగా హర్యానా ఎగ్జిట్ పోల్స్ చూద్దాం. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉండగా కాంగ్రెస్ కు 55 సీట్లు, బీజేపీకి 26 సీట్లు, ఐఎన్ఎల్డీ 2-3 సీట్లు, ఇక బీజేపీకి 1 సీటు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. అలాగే సట్టా బజార్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 50, బీజేపీ 25, మిగతా సీట్లలో ఇతరత్ర పార్టీలు సొంతం చేసుకుంటాయని తెలిపింది. ఏపీపీసీ ఓటర్ సర్వే మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. అందులో భాగంగా బీజేపీ 78, కాంగ్రెస్ 8, మిగతా సీట్లలో ఇతరత్ర పార్టీలు జెండా ఎగరవేస్తాయని తెలిపింది. ఇక జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 90 సీట్లు ఉండగా అందులో జీకేఎన్సీ 33-35, బీజేపీ 23-27, కాంగ్రెస్ 13-15, జేకేపీడీపీ 7-11, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 సీట్లు సొంతం చేసుకుంటాయని తెలిపింది. రిపబ్లిక్ మ్యాట్రిక్ సర్వే ప్రకారం బీజేపీ 25, కాంగ్రెస్ 12, ఎన్సీ 15, పీడీపీ 28, ఇతరులు 7 సీట్లు పొందుతారని వెల్లడించింది. ఇండియా టుడేసీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీ 27-31, ఎన్సీ కుటుంబీ 11-15, పీడీపీ 0-2, ఇతరులు 0-1 సీట్లలో తమ ఆధిపత్యం చూపిస్తారని తెలుస్తుంది. అయితే ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడు కానున్నాయి.